दिवंगत मुख्यमंत्री वैएसआर 71వ జయంతి సందర్భంగా జనతా రైతు బజార్లను ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేశారు. సీఎం జగన్ సామాన్యుల నిత్యావసరాలు తీర్చేందుకు ఈ కొత్త నిర్ణయం తీసుకున్నారు. కార్గో బస్సుల ద్వారా ప్రజలను కరోనా కాలంలో కూడా నిత్యావసరాలు అందించేందుకు వినియోగంలో లేని బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఆర్టీసీలో కూడా డ్రైవింగ్ స్కూల్ ఉండాలని ఆ దిశగా ప్రతి నియోజకవర్గానికి ఒక డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఈ మూడు రకాల సేవలను ఏపీఎస్ఆర్టీసీ ఎండి మాదిరెడ్డి ప్రతాప్ ప్రారంభించారు. ఇక మరింత అదనపు సమాచారం మా కరస్పాండెంట్ రామ్ అందిస్తారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కూడా ఈరోజు ఆర్టీసీలో మొత్తం డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడానికి కూడా చాలా బస్సులను ఏర్పాటు చేశామని, ఏవైతే ఇప్పటివరకు కూడా ఉపయోగంలో లేకుండా ఉండి ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొన్ని బస్సులు ఆపరేషన్లో ఏవైతే లేవో వాటన్నిటినీ కూడా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటివరకు కూడా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడానికి అయితే బయటికి వెళ్ళి తీసుకోవడమే తప్ప ఆర్టీసీలో డ్రైవర్లకు శిక్షణకు సంబంధించినంత వరకు కూడా చాలా వరకు ఏర్పాట్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కువ ఏర్పాట్లు చేశాము. ఎక్కువ బస్సుల్ని డ్రైవర్ల శిక్షణ కోసం కూడా అందిస్తున్నాం అని చెప్పేసి కూడా ఎండి మాదిరెడ్డి ప్రతాప్ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం మనం ఒక డ్రైవర్ శిక్షణకు సంబంధించిన బస్సులో ఉన్నాము. బస్సు దగ్గర బస్సు చూద్దాం. ఇప్పుడు ఇందులో పూర్తి స్థాయిలో ఒక డ్రైవర్ శిక్షణ తీసుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, సహజంగా ఒక బస్సులో చూస్తే మనకి ఫైర్కి సంబంధించినటువంటి ఎక్స్టింగ్విషర్స్, అలాగే డ్రైవర్తో పాటు ఆయనకి శిక్షణ ఇచ్చేటప్పుడు శిక్షణ ఇచ్చే వ్యక్తి అలాగే డ్రైవర్ ఇద్దరు కూడా ఉండి ఎవరైతే శిక్షణ తీసుకుంటున్నారో ఆ వ్యక్తి కూడా ఉండేటటువంటి ఏర్పాటు కూడా ఉంటుంది. మనం చూస్తున్నాం ఇక్కడ రెండు వైపులో కూడా స్టీరింగ్ ఉంటుంది శిక్షణ ఇచ్చే బస్సుల్లో. అందులో రెండు వైపులో కూడా యాక్సిలరేటరు, అలాగే ఒకవైపు గేర్, తర్వాత క్లచ్, అన్ని రకాల ఏర్పాట్లు ఉండే పరిస్థితి ఉంది. అయితే మనకి ఇక్కడ డ్రైవింగ్ శిక్షణతో పాటుగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్ నేర్చుకుంటున్న వ్యక్తికి ఇక్కడ డ్రైవింగ్తో పాటుగా బస్సుని రిపేర్ చేయడం, బస్సుకి ఒకవేళ ఆగిపోతే దానికి సంబంధించినటువంటి టైర్ మార్చుకోవడం, అలాగే ఇంజిన్కి సంబంధించినటువంటి టెక్నికాలిటీస్ కూడా నేర్పిస్తామని చెప్పేసి అని కూడా ఇప్పటికే ఎండి మాదిరెడ్డి ప్రతాప్ మనకైతే చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఇంకొక వాహనాన్ని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రారంభిస్తున్నారు. అది మనం చూస్తున్నాము. ఇది గూడ్స్ వెహికల్ ఏదైతే ఉందో, కార్గో ఉందో, ఆ కార్గోకి సంబంధించినటువంటి కూడా వెహికల్ కూడా ఇక్కడ ప్రారంభంలో ఉంది. ఈ కనబడుతున్న బస్సులో మొత్తం కార్గో సేవలు అయితే జరుగుతాయి. కార్గో సేవలకు సంబంధించినటువంటి మొత్తం ఇప్పుడు ఒక కార్గో అనేది ఎట్లా ఏర్పాటు చేయాలి ఇందులో, అలాగే దానికి క్లాంప్స్ కానీ ఆ కార్గో పడిపోకుండా పెట్టే ఏర్పాట్లు కానీ, కార్గో తీసుకువెళ్ళేటటువంటి స్పీడ్ కానీ అవన్నీ కూడా దీనిలో రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది ఈ బస్సులో. అలాగే ఇక్కడ నుంచి మనం ముందుకు కనుక వెళ్తే ఇక్కడ రైతు బజారు ఏదైతే జనతా రైతు బజార్ అని చెప్పేసి సీఎం జగన్ ఏదైతే ఆశించారో ఆ ఆశని నెరవేర్చేలాగా కూడా ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ బస్సు ప్రతి పల్లెటూరుకి ప్రతి ఊరికి కూడా ఈ బస్సు వెళ్తుంది. ఈ వెళ్ళిన చోట ప్రతి చోట కూడా ప్రతి పేదవాడికి ప్రతి సామాన్యుడికి కూడా ఇంటి వద్దకే కూరగాయలు అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఈ బస్సుల్లో వచ్చే పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో కూడా బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ బస్సులు ప్రతి చోటుకి కూడా ప్రతి ఇంటింటి దగ్గరికి కూడా వెళ్ళే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కూడా ఎండి మాదిరెడ్డి ప్రతాప్ ఇందాక మనతో అయితే చెప్పారు. ఈ విధంగా చూసుకుంటే ఏదేమైనప్పటికీ సామాన్యుడికి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తిస్తోందని చెప్పి అయితే అధికారులు అంటున్నారు. కెమెరామెన్ సురేష్ తోరామ్, HMTV విజయవాడ నుంచి.